కామారెడ్డి ఘటనలో బండి సంజయ్పై కేసు నమోదైంది. అలాగే ఏనుగు రవీందర్ రెడ్డి వెంకటరమణ రెడ్డిలతో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మోపారు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ తో తమ భూమి పోతుందని రైతులు ఆందోళన బట్టపట్టారు. 3 రోజులుగా ధర్నాలు నిరసనలు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అన్నదాతల ఆందోళనకు బీజేపీ కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. నిన్న బండి సంజయ్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పలు సెక్షన్స్ కింద కేసులను నమోదు చేశారు. కామారెడ్డి ఘటనలో బండి సంజయ్ పై కేసు నమోదైంది. అలాగే ఏనుగు రవీందర్ రెడ్డి వెంకటరమణ రెడ్డిలతో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ను మోపారు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ తో తమ భూమి పోతుందని రైతులు ఆందోళన బాటపట్టారు. 3 రోజులుగా ధర్నాలు నిరసనలు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అన్నదాతల ఆందోళనకు బీజేపీ కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. నిన్న బండి సంజయ్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, తాజా అప్డేట్స్ ఏంటి? అనుష్య, అంటే మొత్తంగా కామారెడ్డి కలెక్టరేట్ ఉద్రిక్తత నేపథ్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించేందుకు ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళందరి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అదేవిధంగా మరొక 12 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. మరొక 25 మందిని కూడా, అంటే ఈ ఘటనలో పాల్గొన్న నిన్న ఉద్రిక్తతకు కారణమైన వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ఇప్పుడు మొత్తం 25 మంది కోసం గాలింపు చేపట్టారు. అయితే మొత్తంగా చూస్తే కనుక మనకు ప్రభుత్వ వాహనం జంక్షన్ తో పాటుగా అనుమతి లేకుండా కలెక్టరేట్ ముట్టడి పైన బారికేడ్లను అదేవిధంగా నెట్టేయడం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా 30 యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పేసి పోలీసులు గత 4 రోజుల నుంచి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఉద్రిక్తతలకు కారణం అవడం వల్లనే ఈ కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అంటే ఒక 25 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు మనకు ఈ రోజు కామారెడ్డిలో ఇప్పటికీ కూడా ఒక ఉత్కంఠ భరితమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అంటే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ రోజు వస్తారు అన్న నేపథ్యంలో, మరొక వైపు పోలీసులు రైతుల పైన నిన్న కొద్ది దాడి చేశారు అనే ఒక క్రమంలో రైతులు కూడా ఈ రోజు ఆందోళనకు పిలుపునిచ్చారు. అయితే మొత్తంగా రైతులు, మరొక వైపు ఇటు టీపీసీసీ ప్రెసిడెంట్ మరొకసారి కలెక్టరేట్ ముట్టడించారన్నారా, నిన్నటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయన్న ఒక ఉత్కంఠను అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత 4 రోజులుగా మనం చూస్తున్నాం రైతు రాములు ఆత్మహత్య తర్వాత మొత్తంగా ఒకసారిగా కామారెడ్డిలో పరిస్థితి మారిపోయింది. కొంత హారిబుల్ సిచ్యువేషన్, నిన్నంతా కూడా బంధుకు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా బంధులు పాటించిన పరిస్థితి. మరొకవైపు నిన్న ఉద్రిక్త పరిస్థితులను చూశాము. అటు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అదేవిధంగా సాయంత్రానికల్లా హైడ్రామా సిచ్యువేషన్స్ కూడా మనం చూశాము. బండి సంజయ్ రాకతో మొత్తంగా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. పూర్తిగా బారికేడ్లను నెట్టివేసిన పరిస్థితి. ఆ క్రమంలో తోపులాట జరిగింది, కొంతమంది గాయాలయ్యాయి. అదేవిధంగా పోలీస్ వాహనం ధ్వంసమైంది. ఈ మొత్తంగా చూస్తే కనుక ఉద్రిక్తతల నడుమ మనకి ఇప్పుడు కామారెడ్డి కనిపిస్తుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి పర్యటన ఒకవైపు, మరొకవైపు ఇటు స్ట్రీట్ ఫైట్ చేస్తున్నే రైతులు, మరొకవైపు న్యాయ పోరాటానికి కూడా ఇప్పుడు నడుం బిగించాయని చెప్పవచ్చు. ఎందుకంటే రామేశ్వరపల్లికి సంబంధించి రీక్రియేషన్ జోన్ లో తమ భూమిని కోల్పోతున్నామని చెప్పేసి హైకోర్టు తెచ్చారు. ఈ క్రమంలో సోమవారం రోజు అది విచారణకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మనకు కామారెడ్డిలో మాత్రం ఒకవైపు స్ట్రీట్ ఫైట్ తో పాటు న్యాయ పోరాటం చేస్తారు, మరొకవైపు ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా హడావిడి చేస్తుండటంతో ఇది మొత్తం వ్యవహారం పొలిటిసైజ్ అయింది. ఈ నేపథ్యంలో మొత్తంగా కామారెడ్డిలో మనకైతే ఇప్పటికీ కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ.